హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సనత్ నగర్, యూసఫ్గూడ, అమీర్పేట, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్ ఇలా పలు ప్రాంతాలలో వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో 2 రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా 3 నుంచి 4 గంటల పాటు ఆగకుండా వర్షం కురిసింది. భారీ వర్షం దాటికి ప్రజలు ఇళ్లలో నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారు. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఈదురుగాలలతో మొదలైన వాన భారీ కుండబోతగా మారింది. నగరంలోని మలక్పేట, మూసరంబాగ్, కోటి, అబిడ్స్, గోషామహల్, సరూర్ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మెట, పంజాగుడ్ ఇలా పలు ప్రాంతాలలో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ రూట్లలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడు వర్షం తగ్గుముఖం పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు మరోవైపు ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని తెలిసింది. రేపు 1, 16న మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగ అధికారులు తెలిపారు.